ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనాను కేవలం స్వీయ నియంత్రణ ద్వారా మాత్రమే అరికట్టవచ్చని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ను కలిసి కరోనా నివారణ కోసం 100,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కరోనాపై ఇప్పటికే ప్రజల్లో కొంతవరకు అవగాహన వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితం కావడం ద్వారా కరోనాకు దూరంగా ఉండవచ్చన్నారు. మంచిది మాకు ఇచ్చారు జిల్లా కలెక్టర్. కొన్ని సిఎంఆర్ఎఫ్కి కొన్ని బాగా కష్టపడుతున్నారు జిల్లా సేఫ్ గవర్నమెంట్ కదా సార్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను వణికిస్తూ మొత్తం యావత్ దేశాలను అన్నీ అతలాకుతలం చేస్తున్న ఈ భయంకరమైన కరోనా వ్యాధి వచ్చింది. ఈ సమయంలో ప్రజలందరూ అనేక రకమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ మన గౌరవ ప్రధానమంత్రి గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు సార్ కానీ ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఒక చైతన్యాన్ని, ఒక స్ఫూర్తిని, అవగాహనను, ఆలోచన రేకెత్తించిన ఉద్దేశం చేత అనేక రకంగా వాళ్ళు టీవీల ద్వారా అనేక విషయాలు చెప్తున్నారు. ప్రజలందరినీ కోరేది ఒకటే, ఈ మహమ్మారికి సరైన వైద్యం లేదు, స్వీయ నియంత్రణ మాత్రమే సరైన వైద్యము. ప్రతిరోజు 4-5 సార్లు చేతులు కడుక్కోవడము, దగ్గు జలుబు పడిసిన వస్తే వెంటనే డాక్టర్ సంప్రదించడము, ఇంటిలోనే ఇంటిలో పాదు ఉండడము, తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈ మహమ్మారిని తొలగించే అవకాశం ఉంది. ఈ సమయంలో స్వచ్ఛంద సంస్థలు కానీ, దాతలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ ముందుకొచ్చి ఈ కరోనా బారిన పడుతున్న ప్రజలకు అవసరమైన సామాగ్రిని కానీ, మాస్కులు కానీ, వాళ్ళకు కావాల్సిన పరికరాలను కానీ ఇచ్చేదానికి విరివిగా ధారాళంగా దాతలు ముందుకు రావాలని, విరాళం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ రోజున కలెక్టర్ గారికి 2 లక్షల రూపాయలు ఈ కరోనా నిధికి ఇచ్చాను. ప్రతిరోజు ఒక కాలనీకి ఈ నిత్యావసర వస్తువులను పేద ప్రజలకు పంచుతున్నాను, అనాథశ్రమకు కూడా దానాలు ఇస్తున్నాను. నా వంతు నేను సహాయం చేస్తున్నాను. మనిషిగా ప్రతి ఒక్కరూ తమకు తోచిన సహాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కష్టకాలంలోనే ప్రజలందరూ స్వీయ నియంత్రణలో ఉండి ప్రభుత్వం చేసిన సూచనలు గౌరవించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా, అన్నిటికంటే అత్యంత విలువైనది ప్రాణము, దాన్ని కాపాడుకునే దానికి ప్రతి ఒక్కరూ మనస వాచ కర్మన త్రికర శుద్ధిగా ప్రవర్తించాలని, దాన్ని ఆచరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.